మౌనిక 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి. చిన్నప్పటి నుండి సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ తరపు రిలేషన్ నరసింహం అనే అతను ఉన్నాడు. అతను మౌనికకి బాబాయ్ అవుతాడు. మౌనిక వచ్చిన ప్రతిసారి పిల్లలందరినీ బయటకు తీసుకెళ్ళి అవి ఇవి కొనిస్తూ ఉంటాడు. అలా మౌనికకి బాగా క్లోజ్ అయి నరసింహం బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది. అలా ప్రతి ఇయర్ గడుస్తూ ఉంది. మౌనిక ఇంటర్మీడియట్కి వచ్చింది. ఫస్ట్ ఇంటర్ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒకరోజు నరసింహం బాబాయ్ ఇంటికి వచ్చాడు. ఇంతలో అమ్మమ్మ మౌనికని నరసింహం బాబాయ్తో తోటకి వెళ్ళి మామిడికాయలు తీసుకురమ్మని చెప్పింది. మౌనిక సరే అని బాబాయ్తో తోటకి వెళ్ళింది. నరసింహం బాబాయ్ బైక్ మీద మౌనిక ఎక్కింది. కొంత దూరం వెళ్ళాక బాబాయ్ మౌనికతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. బట్ ఈసారి అతను మాటలు కొంచెం తేడాగా అనిపించింది. లవర్ ఉన్నాడా అని అడిగాడు. అలాగే తన ఫిజిక్ గురించి కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఆ మాటలకి మౌనిక చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయింది. బట్ ఏం రియాక్ట్ అవ్వకుండా అలానే ఉండిపోయింది. ఇంతలో మామిడి తోట వచ్చేసింది. నరసింహం బాబాయ్ లోపలికి వెళ్ళాడు. అతని వెనకాలే మౌనిక కూడా బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక బాబాయ్ మళ్ళీ డబుల్ మీనింగ్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాడు. మౌనికకి భయం స్టార్ట్ అయింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇంకా బాబాయ్ సడన్గా మౌనికని పట్టుకుని కిస్ చేయడం, అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంతలో ఎవరో దూరంగా వస్తున్నట్టు అనిపించి వెంటనే ఆపేసి అక్కడి నుండి మౌనికని తీసుకెళ్ళిపోయాడు. మౌనిక పారిపోదాం అనుకుంది. బట్ తను పారిపోయి ఈ విషయం ఎవరికైనా చెప్తే మౌనిక వాళ్ళ పేరెంట్స్ బిజినెస్లో చాలామందిని మోసం చేశారు అని, ఆ ప్రూఫ్స్ తన దగ్గర ఉన్నాయని, అవి బయట పెడితే మౌనిక వాళ్ళ పేరెంట్స్ పరువు పోతుందని నరసింహం బాబాయ్ అన్నాడు. మౌనికకి భయం వేసింది. ఏం చేయాలో తెలీదు. బాబాయ్ మర్యాదగా వచ్చి బైక్ ఎక్కమన్నాడు. మౌనిక భయంతో ఎక్కింది. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మౌనికని వేరే మామిడి తోటకి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మళ్ళీ అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ లక్కీలీ అక్కడ కూడా ఎవరో రావడంతో నరసింహంకి భయం వేసి ఆపేశాడు. మౌనికని బైక్ మీద ఇంటికి తీసుకెళ్ళి దింపి జరిగింది ఎవరికి చెప్పకు అని వార్న్ చేశాడు. మౌనిక భయంతో ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. ఫీవర్ కూడా వచ్చేసింది. ఇంకా 2 డేస్ తర్వాత వెంటనే తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి ఎప్పుడూ వెళ్ళలేదు. జరిగింది మొత్తం పేరెంట్స్కి చెప్దామని అనుకుంది. బట్ చెప్పగానే వాళ్ళ ఫాదర్ ఎక్కడ వెళ్ళి గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళ ఫాదర్ బిజినెస్ రిలేటెడ్ సీక్రెట్స్ బయటపెడతాడేమో అని భయపడింది. చెప్పకుండా తనలోనే ఉంచేసుకుంది. ఆ తర్వాత కూడా మౌనిక వాళ్ళ అమ్మమ్మ పంట డబ్బులు ఇచ్చిరమ్మని నరసింహంని పంపించేది. ఆ మనీ ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చేవాడు. మౌనిక వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడల్లా మౌనికని తేడాగా చూసేవాడు. అలా మౌనిక ఈ విషయంని ఎన్నో ఇయర్స్ పాటు తన లోపలే దాచుకుంది. తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక వాళ్ళ ఫాదర్ బిజినెస్లో తనని కూడా ఇన్వాల్వ్ చేశారు. అప్పుడు మౌనికకి అర్థమైంది నిజానికి వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ అన్నీ క్లియర్గా లీగల్గా ఉన్నాయని. ఎక్కడా ఎటువంటి డ్రాబ్యాక్స్ లేవు. నరసింహం బాబాయ్ కేవలం మౌనిక నోరు మూయించడం కోసం అలా అబద్ధం చెప్పాడు. తన బ్రెయిన్కి అంత మెచ్యూరిటీ లేని టైంలో నరసింహం బాబాయ్ తనని ఇలా భయపెట్టి బాధ పెట్టాడో మౌనికకి తెలిసి వచ్చింది. రీసెంట్గా మౌనికకి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ టైంలో ఈ విషయం గురించి మౌనిక వాళ్ళ మదర్కి అండ్ హస్బెండ్కి మాత్రమే చెప్పింది. మౌనిక వాళ్ళ ఫాదర్కి ఇప్పటికీ ఈ విషయం తెలీదు. తన పర్సనల్ లైఫ్కి రెస్పెక్ట్ ఇస్తూ తన ఒరిజినల్ డీటెయిల్స్ అన్నీ చేంజ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. బాటమ్ లైన్ ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలామందికి జరిగి ఉండొచ్చు, కానీ అందులో చాలామందికి మాకు జరిగింది అబ్యూజ్ అని తెలియడానికి ఎన్నో ఇయర్స్ పట్టుంటుంది. ఇంకొంతమందికి అయితే భయపడి బయటకి చెప్పలేకపోతారు. కానీ ప్రతి మనిషికి సెక్షువల్ నాలెడ్జ్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, అలాగే ఏది గుడ్ టచ్చో ఏది బ్యాడ్ టచ్చో అని తెలియడం కూడా అంతే ఇంపార్టెంట్. మన వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ టీనేజ్ అండ్ అబోవ్ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు. ఈ చైల్డ్ అబ్యూజ్ స్టేజ్ మీరు దాటేసి ఉండొచ్చు. బట్ మీ డ్యూటీ కింద మీ సిస్టర్స్కి, కజిన్స్కి, రిలేటివ్స్ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అవేర్నెస్ పెంచడానికి ట్రై చేయండి. ఐఎమ్ సుదర్శన్. ఐఎమ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్.